బోయపాట అనేది ఒక బ్రాండ్. ఏ బూమ్ బూమ్ లు ప్రెసిడెంట్ మెడల్లు పనికిరావు దాని ముందట. ఎందుకంటే బూమ్ బూమ్ కొడితే మీకు ఏం ఆలోచనలు వస్తాయి? మహా అంటే ఏదో దిశాపట్ నేను పెళ్లి చేసుకున్నాను, ప్రభాస్ లెక్క సొరచాపతను ఫైట్ చేసినట్టు ఇట్లాంటివి వస్తాయి. కానీ బోయపాటి కొడితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు రెండు సీఎంలు. ఇప్పుడు ఒక సీఎం కొడుకు ఇంకో సీఎం బిడ్డని పెళ్లి పీటల మీదకెళ్లి లేపుకపోతే తర్వాత ఈ పంచాయతీకి సెటిల్ చేయనీకి వచ్చి ఆంధ్ర తెలంగాణ ఏ భాష సక్క మాట్లాడని రాము. ఇద్దరు సీఎంల బిడ్డల్ని ఎత్తుకపోయి తూర్పు గోదావరి జిల్లాలో ఐటమ్ సాంగ్లు కడితే మొగోణి అయిన నాకే కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. అది బ్రాండ్ బోయపాటి అంటే, బోయపాటి మాస్. అండ్ నేను మీకు జస్ట్ శాంపిల్ ఇచ్చిన. మూవీలో ఇంకా చాలా నాటుసారి ఐటమ్లు ఉన్నాయి ఇట్లాంటివి. అవి మీరు థియేటర్ లో చూసి మూర్చపోవాల్సిందే. నేను మామూలుగా లాజిక్ లో ఫిజిక్స్ అని పోయి బోయపాటి సినిమాలు చూడను. బోయపాటి ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే మీటర్ లో పోయి చూడడానికి ట్రై చేస్తా. అండ్ ఇదే బోయపాటి తీసిన సరైనోడు బెస్ట్ మాస్ ఫిల్మ్ ఇన్ తెలుగు సినిమా నా ప్రకారం. సో బోయపాటిని బై డిఫాల్ట్ తప్పు పట్టి డౌన్ చేస్తలేను నేను. స్కంద మూవీ వర్స్ట్ గా ఉంది అంటున్నా. మరీ ముఖ్యంగా స్కంద మూవీ 2 లెవెల్స్ లో డెడ్. ఎందుకంటే బోయపాటి ఒక బ్యాడ్ సినిమా ఇచ్చినా కూడా దాంట్లో చాలా కంటెంట్ ఇస్తాడు. అవి మనం బిర్యానీ తినుకుంటా చూస్తూ హై అయితా ఉంటాం, లైక్ వినయ విదే రామ, జయ జానకి నాయక, దమ్ము. కానీ మనకి స్కందలో ఆ హై ఇచ్చే స్టఫ్ కూడా లేదు, జస్ట్ బ్యాడ్, ఫ్లాట్ గా పోతా ఉంటది. అంటే ఏవో క్రేజీ ఐడియాస్ ఉన్నాయి కానీ వాటిని సరిగ్గా తీయలేదు. ఏదో చెయ్యాలని చేసిర్రు అని అనిపిస్తా ఉంటది మనకి చూసేటప్పుడు. ఇదే బిగ్గెస్ట్ ఫాల్ట్ స్కంద మూవీది. ఒక బోయపాటి సినిమా బ్యాడ్ ఉండొచ్చు పర్లేదు, కానీ బోరింగ్ ఉండొద్దు, అది మహాపాపం. అందుకే స్కంద మూవీ డబుల్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ టిపికల్ బోయా స్టైల్లోనే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల మనుషులని, సామాజిక వర్గాలని, మహిళలని స్టీరియోటైప్ చేసి ఫుట్బాల్ ఆడుకున్నాడు. తెలంగాణ రామేమో పవ్వ కొట్టుకుంటా సీఎం బిడ్డ అది ఇది అని గప్పాలు కొడుతుంటాడు. ఆంధ్ర రామేమో తెల్ల పంచ బంగారం చైనేసుకొని ఊర్ల అమ్మాయిలందరినీ మరదల్లు మరదల్లు అని హెరాస్ చేస్తుంటాడు. అండ్ సీమ రామేమో పండ్లు సక దోమకుండా ముఖం నిండా ఘాట్లు వేసుకొని మనుషుల మీదకి ట్రాక్టర్ లెక్కిస్తుంటాడు. ఇంత అమెరికాకు పోతే తెలుగోడు కులం వదులుకుంటాడా? అట్లనే ఎంత బ్యాడ్ మూవీ అయితే ఏంది, బోయన్న స్టీరియోటైప్ లేకుండా సినిమాలు తీస్తాడా? నథింగ్ డూయింగ్. ఆఫ్ కోర్స్ అర్థం పర్థం లేని ఇంగ్లీష్ డైలాగులు, ప్రతి 2 సెకండ్లకు ఒకసారి స్టన్ అయి చూసే ముఖాలు, చెవులు తోట్లు పొడిచే తమనన్న మ్యూజిక్, యాక్టింగ్ రాని చేయడానికి కూడా ట్రై చేయని హీరోయిన్లు, ఇవన్నీ బోనస్లు అన్నట్టు. రామ్ స్ట్రెంత్ ఏదైతే ఉందో డాన్స్ అదంతా, అది కూడా 1-2 పాటల్లో నెగిటివ్ అయిపోతుంది సరిగ్గా తీయకపోవడం వల్ల. ఎస్పెషల్లీ కల్ట్ మామా సాంగ్ లో ఆ సీరియస్ రోల్ లో ఆ ఫాస్ట్ మూవ్మెంట్లు అస్సలు సెట్ కాలే. అట్లాని అన్ని పాటలు బ్యాడ్ గా లేవు. గండరబాయ్ ఇస్ డీసెంట్ పిక్చరైజేషన్ విషయంలో, బట్ నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి నీ చుట్టు చుట్టు. ఈ పాటలో డాన్స్ కొరియోగ్రఫీ, సెట్ డిజైన్, రామ్, శ్రీలీల ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండే, మజా వచ్చిండే చూస్తుంటే. అండ్ ఆల్సో రామ్ ఏదైతే ఎంట్రీ ఉందో ఫస్ట్ ది, అది కూడా బాగుండే. అంతే, ఇంతకు మించి పెద్ద పాజిటివ్స్ ఏం లేవు మూవీలో. ఆ కొట్టుడు నరకుడు కూడా ఫ్లాట్ గానే ఉండే. అండ్ యాజ్ యూజువల్ బోయా స్టైల్ వర్స్ట్ సినిమాటోగ్రఫీ, ఫ్లాట్ టీవీ సీరియల్ స్టైల్ లైటింగ్ అండ్ ప్రొడక్షన్ డిజైన్, డైలాగులు అస్సలు బాగాలేవు అండ్ విలన్ల యాక్టింగ్ భరించలేము. సో యా, ఓవరాల్ చెప్పాలి అంటే స్కంద 2 అని పడ్డది ఎండ్ల. ఎట్లయినా స్కంద 1 చూసినాక మనం డెడ్ అయిపోతాం కాబట్టి ఒకవేళ పూడ్చి పెడితే తమనన్న మనని డప్పులు కొట్టి లేపి డెడ్ వాకర్లు జాంబీలు చేసి మనని పార్ట్ 2 చూపిస్తారు. అందుకని కాల్పించేసుడు బెస్ట్. సో ఫైనలీ జై బాలయ్య, సారీ బోయయ్య.